నమస్తే మేడం. నమస్తే మ్యామ్. వారెన్ బఫెట్ గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సో అసలు అంటే ఆయన పాటించిన సూత్రాలు ఏంటి, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వారెన్ బఫెట్ మీ అందరికి తెలుసు, వెల్త్ కోచ్. అతను ఫైనాన్షియలీ ఈజ్ మల్టీ బిలియనర్ అండ్ ఇస్ అ వరల్డ్ రిచెస్ట్ పర్సన్. వారెన్ బఫెట్ గారు మనీని, ప్రతి ఒక్క మనిషి మనీ ఎవ్రీ మంత్ సంపాదనని ఇలా డివైడ్ చేసుకోమని చెప్తారు. ఎలా అంటే, చాలామంది ఏం చేస్తారంటే మంత్లో వచ్చేదంతా ఆ మంత్కి అయిపోతుంది. అలాంటి వాళ్ళే కోవిడ్ టైంలో ఎక్కువ సఫర్ అయ్యారు. అంటే ఇలా వస్తుంది మనము, అంటే మనం డైలీ లేబర్ లాగా చేస్తున్నట్టు లెక్క. ఇది ఈ రోజుకి ఈ మంత్ వస్తుంది డబ్బులు, ఆ మంత్ అంతా అయిపో చేసుకుంటారు. నెక్స్ట్ మంత్ గురించి ఓకే, పని జరుగుతుంది, జరుగుతుంది లేదంటే లేనట్లు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు, ఈ థింకింగ్ ఉండే వాళ్ళు బాగా సఫర్ అయ్యారు, మెయిన్లీ వరల్డ్ వైడ్లో ఇలా నో ప్లానింగ్ వాళ్ళందరికీ. సో అందుకని వారెన్ బఫెట్ గారు ఏమంటారంటే, ఎప్పుడు కూడా అంత డబ్బులు ఒక దగ్గర పెట్టద్దు అని అంటారు. యు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ మోడల్స్ అని. తర్వాత ఒక ప్లానింగ్ ఇస్తారు, ఎప్పుడు చెప్తారు, మీరు ఎక్కడ చూసినా కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. సింపుల్గా చేసి చెప్తాను నేను దానిలో. ఫస్ట్ నంబర్ వన్ ఇస్, ఒక మనిషికి సంపాదన మంత్ అంతకి ఒక మీకు 10,000 రావచ్చు, 100,000 రావచ్చు, ఎవరికైనా నేను 10,000 నుంచి స్టార్ట్ చేస్తాను. 50% 10,000లో మీరు అంటే ఎంత, 5,000 కదా. ఒక 10,000 వచ్చినా కూడా మీకు ఒక 5,000 10,000లో, నేనంటే అందరికీ చెప్తున్నాను కాబట్టి 10,000 తీసుకుంటున్నానండి. మీరు సేమ్ 10 lakhs చేయొచ్చు, 1 crore చేయొచ్చు, 1 lakh కూడా చేయొచ్చు. సేమ్ మోడల్, ఫిక్స్డ్ 10,000 అయితే రీచబుల్ టు ఎవ్రీబడి, ఎనీబడి ఉంటారు కాబట్టి. ఇది అందులో తెలుగులో చెప్తున్నాం కాబట్టి అందరికీ అర్థమవుతుంది, మొత్తము మన తెలుగు ప్రజలందరికీ అర్థమవుతుంది, అందరికి కూడా అర్థమవుతుంది మొత్తం. సో 50, 30, 20 అని అతను క్రియేట్ చేశారు వరల్డ్ వైడ్. అతను హీఈస్ నాట్ లిమిటింగ్ ఇన్ వన్ కంట్రీ, ఇట్స్ ఎంటైర్లీ వరల్డ్కి. సో మీరు 1 lakh తీసుకోవచ్చు, ఎంత కదా తీసుకోవచ్చు. హౌ ఇట్ గోజ్ ఇస్, ఇఫ్ యూఆర్ టేకింగ్ ఫర్ 10,000 ఆర్ 1 lakh, 50% దాంట్లో మీరు నెసెసిటీస్కి పెట్టుకోండి. 50% అంటే మీకు ఖచ్చితంగా చేయాల్సినవి. నెసెసిటీస్ అంటే మీరు గ్యాస్ బిల్లు, పెట్రోల్ బిల్లు, ఇంట్లో మీరు ఫుడ్, మీ లివింగ్ కంత, మీ రెంటల్, ఒకవేళ రెంటల్ హౌస్లో ఉన్నారంటే ఇవన్నిటికి 50%. ఓకే, అంటే ఇవి గ్యారంటీ నెసెసిటీస్ మంత్లీ. ఇవి లేకుంటే మన ఉప్పు పప్పు, వంట రూమ్లో సామాన్లు అన్నిటికీ అనుకోండి, ఇవి ఇది లేకుంటే జరగదు మనకు. సో అందుకే నెసెసిటీస్ అంటాం మనం, అత్యవసర అవసరాలు అని అంటాం కదా, అట్లాంటివి నెసెసిటీస్. 50% దాంట్లో తీసుకోండి డబ్బుల్ని ఎవ్రీ మంత్. అంటే కొంచెం తగ్గించుకుంటారంటే తగ్గించుకోండి, మీ ఇష్టం. కానీ 50% వరకు అయితే ఖర్చు అవుతుంది, 45% చేసుకుంటారనేది మీ చాయిస్ అది. సో ఒక ప్రిపేర్ అయితే వేయండి 50% దానికనేసి, దానికై వెళ్తుంది. తర్వాత మిగతా 30% మీరు మీ మైండ్లో ఉంటుంది, 10,000 చేస్తున్నారా మీరు, 1 lakh చేస్తున్నారా, 10 lakhs 1 crore అని మీకు వదిలేస్తున్నాను. బికాస్ సుమన్ టీవీ నౌ ఇట్ ఇస్ స్ప్రెడ్ టు అక్రాస్ ద వరల్డ్, 40 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 60+ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీ అందరి కోసం. ఇది ఎక్కడన్నా ఉండొచ్చు మీరు వరల్డ్లో, బికాస్ నేను ఆల్వేస్ అ బిలీవర్ ఆఫ్ వసుదైక కుటుంబం అని, మనం అందరూ ఒకే కుటుంబం చెందిన వాళ్ళము. సో ఇందుకనే చెప్తున్నా 30%. తర్వాత నాట్ నెసెసిటీస్, ఆ 30% నెసెసిటీస్ కాదు కానీ ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ఇంపార్టెంట్ నెసెసిటీస్ డిఫరెన్స్ కదా. ఫస్ట్వి నీడ్స్ అండి, నీడ్ అండ్ నెసెసిటీ ఫస్ట్ వస్తుంది 50%. సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ నెసెసిటీ. ఓకే, అవి ఇంపార్టెంటే కానీ నెసెసిటీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లర్కి వెళ్ళడం, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కానీ నెసెసిటీ కాదు అది. మీరు లాంగ్ డ్రైవ్ కార్ వెళ్ళడం, బయట డిన్నర్స్కి వెళ్ళడం, ఎక్కడన్నా వెళ్ళడం, ఒక పిక్నిక్ కానీ, అవుటింగ్ కానీ, వెకేషన్ కానీ, ఇవన్నీ ఇంపార్టెంటే కానీ ఒక టీవీ, ఈరోజే మనము ప్లాస్మా టీవీ పెద్ద హోమ్ థియేటర్ చేద్దాం ఇంట్లో, ఇట్ డజంట్ కమ్ ఇన్ నెసెసిటీస్, ఇట్ కమ్స్ ఇన్ ఇంపార్టెంట్. పెద్ద ఫ్రిడ్జ్ కొనాలి ఇంట్లో, పెద్ద హోమ్ థియేటర్ చేసుకోవాలి, పెద్ద కార్ కొనాలి మనము. సో ఈ 30% ఇంపార్టెంట్ కానీ నీడ్ కాదు, నెసెసిటీ కాదు. సో ఈ 30% ఏంటి అని అంటే, మనము లైక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనకు బ్యూటీ పార్లర్కి, డిన్నర్కి పోవడము, పిల్లలతో ట్రావెల్కి వెళ్ళడము, వెకేషన్కి వెళ్ళడము, లేకపోతే పిక్నిక్స్కి వెళ్ళడము, లేకపోతే పెద్ద కార్ కొనడం, ఉండే కార్ కంటే నెక్స్ట్ కార్, ఇవన్నీ ఇంపార్టెంట్ కానీ నెసెసిటీ కాదు, నీడ్ అండ్ నెసెసిటీ కాదు. సో మీరు అది డివైడ్ చేసుకోండి 30%. అంటే ఈరోజు అనుకుంటే ఈరోజే కొనలేరు కానీ అది 30% పెడుతూ ఉంటే ఎవ్రీ మంత్. ఇది మంత్లీ ప్లానర్ అండి. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించచ్చు. మీరు 1 rupee నుంచి 10 rupees, 100 నుంచి కూడా నేర్పించవచ్చు. 100 rupee, ఇట్స్ అన్ యాటిట్యూడ్నల్ ఇష్యూ. ఇది చిన్నప్పటి నుంచి ప్లానింగ్లో మీరు ఒక యాటిట్యూడ్లో డెవలప్ అవుతుంది ఇవన్నీ చేస్తే. అప్పుడు ఈ యాటిట్యూడ్లో డెవలప్ అయినప్పుడు అది ఎప్పటికీ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాబిట్ ఫార్మేషన్. సో 30% దీనికి పెట్టండి, ఎవ్రీ మంత్ పెట్టండి, తీయకండి అది డబ్బుల్ని, అది కొనే వరకు తీయకండి. లైక్ ఒక కార్ ఇయర్ మారుస్తున్నారు,
అప్పుడు తీసి కార్కు పెట్టండి డైరెక్ట్, అడప ఎంత అవుతుందో చూసుకొని కార్కు పెట్టండి. లేదంటే ఏదైనా ఇండ్లు కొనాలనుకుంటున్నారు, ఇంకా ఏదైనా చేస్తున్నాం దానికి, దానివల్ల అలా పెట్టుకోండి. అది నెసెసిటీలోనే పెట్టుకోండి మీరు వీలైనంత వరకు. ఒకవేళ మీకు చాలా ఉందంటే ఈ డబ్బుల నుంచి కట్టండి పోని. మీకు డెట్స్ ఎక్కువైంది, మీకు అప్పులు ఎక్కువైపోయింది, లోన్ ఎక్కువైపోయింది, దానిలో ఇంట్రెస్ట్ కడుతున్నారు ఎక్కువగా, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎక్కువైపోయినాయి, సో ఈ 30% లో మీరు తీసి కట్టుకోవచ్చు. ఎందుకంటే అది తక్కువైతే మీకే అసెట్స్ పెరుగుతాయి కానీ లయబిలిటీస్ పెరగవు కదా రోజు రోజుకి. సో అది ఎక్కువ అయినప్పుడు అది తీసుకొని దీనిలోంచి తీసుకొని కట్టేసుకోండి. అవి ఎంత ఎక్కువ పెట్టుకుంటారంటే మీకు అంత బర్డన్ ఉంటుంది, అదే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, అక్కడ నుంచే బర్న్అవుట్ స్టేజ్కి వెళ్తారు. ఏది ఇంపార్టెంట్ కాదండి జీవితంలో మీ హెల్త్ కంటే. సో అది హెల్త్ బాగుండాలంటే మీరు హ్యాపీగా ఉండాలి రోజంతలో. చాలామంది అంటారు మేడం ఫస్ట్ నేను హెల్త్ హ్యాపీగా ఉంటే అప్పుడు హెల్తీగా ఉంటారని, కాదు, మీరు హ్యాపీగా ఉంటేనే హెల్తీగా ఉంటారు. ఫస్ట్ నేను హెల్తీగా ఉంటే హ్యాపీగా ఉంటాను మేడం అంటే అలా జరగదండి. ఫస్ట్ హ్యాపీగా ఉంటేనే ఎవ్రీడే ప్రాసెస్, ప్రతిరోజు మార్నింగ్ నుంచి హ్యాపీగా ఏదైనా చేయండి, ప్లానింగ్ కూడా హ్యాపీగా చేయండి, అప్పుడే మీరు హెల్తీగా రోజు రోజుకి గ్రో అవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు ఈ 20% లాస్ట్ ఎంత మిగిలిందమ్మా, ఇప్పుడు 20% మిగిలింది. ఈ 20%ని మీరు లాస్ట్ సేవింగ్ చేయండి, లాంగ్ టర్మ్ సేవింగ్. లాంగ్ టర్మ్ సేవింగ్ అంటే ఏంటి అని అంటే ఈ డబ్బులు దీంట్లో 20% ఎవ్రీ మంత్ పెట్టినది, మీరు ఎక్కువ రోజు రోజు తీయకూడదు. అది గోల్డెన్ బాతులాగా, డక్కులా, గోల్డెన్ గూస్ అంటాం కదా, దానిలాగా అలాగే వదిలేసేయండి. ఆ 20% దేనికి వాడాలంటే అది మనీ మేక్స్ మనీ. అంటే అది తీస్తారు మీరు ఎక్కడైనా ఒక భూమి కొంటారు, ఒక ఇల్లు కొంటారు, అంటే అది ఒక రోజులో జరగదు, అది అప్పుడు పెడుతూ ఉంటే మీరు ఈ రోజు నుంచి ప్లానింగ్ చేసినా పర్వాలేదు, ఈ మంత్ నుంచి ప్లానింగ్ చేసినా, ఈ 30th డబ్బులు వచ్చినప్పుడు నుంచి చేసినా పర్వాలేదు, ఇలా ప్లానింగ్ చేసుకొని ఆ డబ్బులంతా 20% తీసిపోయి దాంట్లో పెట్టండి మీరు. అప్పుడు చూడండి మీకు ఎలా ఉంటుందో డబ్బులు. ఆ 20%ని అలా చేసి ఆ డబ్బులు తీసిపోయి మరీ పెడతారు, మరీ అది ఇంక్రీజ్ అయితే ఇంకో చోట పెడతారు, కానీ అది మళ్ళీ వాడరు. సో దట్ మీకు అది డెవలప్ అవుతూ ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ అని. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ మైండ్. సో నేను ఈరోజు ఇలా ఉన్నానంటే 24 ఇయర్స్ నుంచి ఇదే వర్క్లో ఒక మిషన్ లాగా, తపస్సు లాగా చేస్తున్నా నేను. యాజ్ అ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, ఇంటర్నేషనల్ ట్రైనర్, వెల్త్ కోచ్ అండ్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీషనర్ 10 లెవెల్స్ చేసి ఇన్ని చేస్తూ 24 ఇయర్స్ నుంచి ఒక తపస్సు లాగా నా వర్క్ చేస్తున్నా. లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ స్ప్రెడ్ అయి ఉన్నాను. ఇలా ఈ ప్లానింగ్ వల్లనే ఉన్నానండి. నేను క్లియర్గా ప్లాన్ చేస్తాను థింగ్స్ ఇలాగా మంత్లీ. నాకు 1 lakh వచ్చినా ప్లాన్ చేస్తాను, 10 lakh వచ్చినా ప్లాన్ చేస్తాను, 10,000తో కూడా ప్లాన్ చేస్తాను. ఇట్స్ అబౌట్ యాటిట్యూడ్నల్ ఫార్మేషన్, ఇది ముఖ్యము మనకు. ఓకే, ఓకే. సో ఇది వారెన్ బఫెట్ గారు చెప్పారు.